కూర్చుని పెట్టారు బిడ్డకు మీరే తోడుగా ఉండనైనా, చెప్పుకోతున్న నాకు వింటున్నాను బిడ్డలకు మీరే తోడుగా ఉండనైనా, వింటున్నాను బిడ్డలు ఏమో ఏమో వింటున్నాను అన్నట్టు కాకుండానైనా నీ జ్ఞానానుసారం ప్రకటించుకోవడం నీ కృపను దయచేయనైనా, ఏ తైనా శోధన లేకుండా చెప్పుకోవడం నా కృపను దయచేయనైనా, చెప్పుకోతున్న నాకు మంచి జ్ఞానం దయచేయమని కోరుకుంటూ నీ జ్ఞానాన్ని మంచి జ్ఞాపకశక్తి దయచేయమని కోరుకుంటుంది. ఈ ప్రార్థన మరచుకుని మీ కుమారుడిని సిద్ధిస్తున్నామని ప్రార్థన సంతృష్ణాంతండి. అవి నేను చెప్పబోయే అంశం పేరు స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలా. స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలా అనే అంశాన్ని నేను చెప్పబోతున్నాను. నిజంగా చాలా సంఘాలలో స్త్రీల్ని మౌనంగా ఉండాలి అని, చాలా సంఘాలలో స్త్రీలని పక్కన పెట్టడం అనేది జరిగింది. చాలా సంఘాలలో స్త్రీలు వాక్యం చెప్పనీయకుండా పక్కన పెట్టేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకందరికీ స్త్రీలు వాక్యం చెప్పచ్చా చెప్పకూడదా? వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా? స్త్రీలు వాక్యం చెప్పచ్చా అనే విషయాల్ని వాళ్ళకే మనం బోధించేలాగా మనం నేర్చుకోవాలి. ఆ వాళ్ళు చెప్తున్న మాటలు నిజమా అబద్ధమా, నిజంగా మన స్త్రీలము వాక్యం చెప్పచ్చా లేదా అవన్నీ మనం తెలుసుకొని వాళ్ళకే మనం వాక్యం చెప్పాలంటే ముందుగా మనకి వాక్యం తెలిసి ఉండాలి. చూద్దాం, చాలా సంఘాలలో స్త్రీలని వాక్యం చెప్పనీయడం లేదు. నేను ఇక్కడే కాదు, బైబిల్ కాలేజ్లోనే కాదు, చాలా చోట్ల వాక్యం చెప్పాను. చెప్తున్నప్పుడు మా అమ్మమ్మ ఊళ్ళో, మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ మా అన్న ఈ చర్చిలో వాక్యం చెప్తుంది మా చెల్లెలు అని పాస్టర్ అడిగినప్పుడు, స్త్రీలు వాక్యం చెప్పకూడదండి, ఏమనుకోవద్దు, ఇక్కడ స్త్రీలు వాక్యము చెప్పకూడదు, స్త్రీలు మౌనంగా ఉండాలి అనేసి నన్ను చెప్పనీయలేదు. పాస్టరు మీరు చెప్పకూడదమ్మా అనేసి అనేశారు. అన్నప్పుడు ఆ సంఘంలో పెద్ద మా మేనమామే కాబట్టి అతనితో మాట్లాడి నన్ను చెప్పనీయడం అనేది జరిగింది. అంటే చాలా సంఘాలలో స్త్రీలు చెప్పకూడదు అనేసి నన్ను కూడా అక్కడ చెప్పనీయలేదు. కానీ మా మామ ద్వారా నేను అక్కడ చెప్పగలిగాను. ఇలా చెప్పిన తర్వాత చాలామంది అక్కడి నుంచి నా దగ్గరికి వచ్చి, నేను చెప్పి అయిపోయిన తర్వాత చాలామంది వచ్చి, ఇటువంటి వాక్యం నేను ఎప్పుడు వినలేదు, అసలు ఎక్కడికి పోతారు మీరు కడుపులో బయట ఏ చర్చి పోతారని అడిగాను. అడిగినప్పుడు నేను చెప్పాను కడుపులో పిడి సుందర చర్చి ఉంది, ఆ సంఘానికి మేము వెళ్తున్నాము అని చెప్పాను. చెప్పినప్పుడు ఇప్పుడు వరకు ఇలా ఎవరు చెప్పలేదు, అంతేకాకుండా ఈ చర్చి కట్టినప్పటి నుండి స్త్రీ అనేది వాక్యం అనేది చెప్పలేదు అని చాలామంది పెద్దలు వచ్చి నా దగ్గరికి వచ్చి చెప్పారు. అంటే ఆ చర్చి పూర్వకాలం నుండి ఉందని, అంటే మా అమ్మ అమ్మ వాళ్ళ కాలం నుండి ఉందని, కానీ ఏ రోజు స్త్రీ లేచి వాక్యం అనేది చెప్పలేదు. ఎందుకు అంటే ఆ సంఘంలో పెద్దవాళ్ళు, చర్చిలో ఉండేవాళ్ళు, పాస్టర్స్ స్త్రీలు మౌనంగా ఉండాలి, వాక్యం చెప్పకూడదు అనేది చెప్పడం వల్ల చాలామంది స్త్రీలు వాక్యం చెప్పనీయకుండా నాకు కూడా అవకాశం అనేది ఇవ్వకుండా జరిగిందన్నమాట. అక్కడైనా అలా జరుగుతుంది, మన ఊళ్ళో జరగడం లేదా, ఇక్కడ కూడా అలాగనే జరుగుతుంది. కడపలో మేము లక్ష్మణ కొలతి దగ్గర వాక్యం చెప్పమని శరీరకన్నా నన్ను పిలిపించారు. పిలిపించినప్పుడు అక్కడ కూడా అక్కడ ఉండే వాళ్ళు ఎటువంటి వాళ్ళు, స్త్రీలు వాక్యం అనేది చెప్పకూడదు అనే మన అలాంటి చర్చికి వెళ్ళే వాళ్ళు, వాళ్ళ మధ్య శరీరకన్నా నా చేత వాక్యం అనేది చెప్పించారన్నమాట. ఎందుకు స్త్రీలు మౌనంగా ఉండాలని అని వాళ్ళు అంటున్నారు కదా, ఎందుకు నేను చెప్పవలసి వచ్చింది, ఇంతకీ వాళ్ళు ఎందుకు చెప్పొద్దని అంటున్నారు? బోధకులందరూ చూపించేది ఒకే ఒక విషయం బైబిల్, అదేంటో తెలుసా? బైబిల్లో చూపిస్తారు స్త్రీలు మౌనంగా ఉండాలి అని ఒక వాక్యాన్ని అనేది ప్రతి పాస్టరు ప్రతి సంఘంలో స్త్రీల నోళ్ళు ముయించడానికి ఒకే ఒక వాక్యాన్ని అనేది చూపిస్తారు. అదేదో మనం బైబిల్లో చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:34 స్త్రీలు సంఘములలో మౌనంగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని మాట్లాడటకు వారికి సెలవు లేదు. ఇలాగ ధర్మశాస్త్రం చెబుతున్నది అన్నారు. అంటే ప్రతి ఒక్క సంఘంలో స్త్రీలు అనేది మౌనంగా ఉండాలనేసి పాస్టర్లు చూపిస్తున్న, ప్రతి ఒక్క పాస్టర్ చూపిస్తున్న వచనం ఏంటంటే ఈ కొరంది పత్రిక. ఈ కొరంది పత్రిక ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. పౌలు గారు చెప్పారండి కొరంది పత్రికలో స్త్రీలు మౌనంగా ఉండాలని, అందుకే నేను చెప్తున్నాము అంట. నిజమే కదా, ఇక్కడ రాసినారు క్లియర్గా మనకు అర్థమవుతుంది. అంటే
స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలని పౌల్ గారు చెప్పారు కదా, వాళ్ళేం తప్పు చెప్పడం లేదు కదా పాస్టర్స్. పాస్టర్స్ నిజమే కదా చెప్తున్నారు, ఇక్కడ ఉంది ఏదుందో అదే వాళ్ళు చెప్తున్నారు. స్త్రీలు మౌనంగా ఉండాలని పౌల్ గారే చెప్పారు కదా, మేము అదే చెప్తున్నాం, మేము అదే పాటిస్తున్నాము అంటారు. నిజంగా స్త్రీలు సంఘంలో మౌనంగానే ఉండాలా? నిజంగా ఈ యొక్క మాట నిజమేనా అని మనం ఆలోచించాలి. ఆలోచించి ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకోవాలి. తెలుసుకునే ముందుగా మనం ఏం తెలుసుకున్నాం, ఏం తెలుసుకోవాలంటే బైబిల్ని ఎలా చదవాలో తెలుసుండాలి. ఈ మాట మనం నిజమా అబద్ధమా మళ్ళీ తెలుసుకున్నాము. ఇంతకీ బైబిల్ ఎలా చదవాలో తెలుసుకున్నాం. బైబిల్ ఎలా చదవాలండి? చాలా మంది ఎలా చదవాలంటారంటే, ఎలా చదవాలి అని బైబిల్లో రాసిందంటే మొదటిగా బైబిల్ పరిశీలించి చదవాలి. బైబిల్ని ఎలా చదవాలని బైబిల్లో ఉంది? బైబిల్ని పరిశీలించి చదవాలి మొదటి. రెండోదిగా బైబిల్ని పైపైనే చదవకూడదు. బైబిల్ని పైపైనే చదవకూడదు. మూడోదిగా బైబిల్లో అంత ఒకే చోట ఉండదు. కొద్దిగా ఇచ్చట కొద్దిగా అచ్చట ఏదో వాక్యం మనకు కనబడదు. అంటే ఒక వ్యక్తి గురించి ఒక పుస్తకంలోనే రాయబడలేదు. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలలో ఒక వ్యక్తి గురించి ఒక పుస్తకంలో అట్లా రాయలేదు. ఆది కాలంలో ఒక వ్యక్తి గురించి చెప్పారంటే ప్రకటన గ్రంథం వరకు ఆ వ్యక్తి గురించి ఏం చెప్పాడో పరిశీలించి చదివితేనే కానీ బైబిల్ అనేది అర్థం కాదు అంటున్నారు. నాలుగోదిగా బైబిల్లో మనం చదవబోతున్న సందర్భం ఏంటి, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఇంతకు ఆ కాలం ఏంటి, వాళ్ళు అలా ఎందుకు మాట్లాడారు, ఇలాంటి తెలిస్తేనే కానీ బైబిల్ అనేది అర్థం కాదు అని బైబిల్లోనే వాక్యం సెలవిస్తుంది. అంటే బైబిల్ని పరిశీలించి చదవాలి, బైబిల్ పైపైన చదవకూడదు, బైబిల్ అంత ఒకే చోట లేదు, బైబిల్ చదివేటప్పుడు ఆ సందర్భం ఏంటి, ఎవరెవరితో మాట్లాడుతున్నారు అని అర్థం చేసుకుంటే కానీ బైబిల్ అనేది అర్థం కాదు అన్నారు. సరే బైబిల్ని మనం పరిశీలించే చదువుతాం. పౌల్ గారు అన్న మాటని మనం ఇప్పుడు పరిశీలించే చదువుతాం. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి అని స్త్రీలు పరిశీలిద్దాం. స్త్రీలంటే మనమే. సంఘంలో అంటే చర్చిలో మౌనంగా ఉండాలి అని అంటే సైలెంట్గా ఉండాలి అన్నాం, అంటే మాట్లాడకూడదాం. ఇంక పరిశీలించేసినాం కదా, ఇంకేముంది, అర్థమైపోయింది అనుకుంటాం. కానీ ఇది అర్థం ఎలా చేసుకోమన్నారు తెలుసా, సందర్భం, ఎవరెవరితో మాట్లాడుతున్నాం. ఇవన్నీ అర్థమైతే కానీ ఈ వచనం అనేది అర్థం అనేది కాదు. పైపైన చదవడం అంటే ఇదే, స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి అంటే. ఇప్పుడు నేర్చుకునేది పాస్టర్స్ అందరూ నేర్చుకునేదే ఇది. బైబిల్ని పైపైన చదివారు కాబట్టి స్త్రీలని పక్కన పెట్టేశారు, బైబిల్ని పైపైన చదివారు అందుకనే స్త్రీలను పక్కన పెట్టారు. అదే బైబిల్ని బహులోతుగా చదివితే కానీ ఈ వచనాలు అనేది మనకి అర్థం కాదు. ఇప్పుడు నిజం తెలుసుకుందామా, పౌలు గారు ఎందుకు ఈ మాట అన్నారో మనం తెలుసుకుందాం. అదే కొరంతీయులకు రాసిన పత్రిక మొదటి కొరంతీయులు 14:26 వచనం కానించి 33 వచనం వరకు చదువుతున్నాం. అదే కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 14:26 వచనం కానించి 33 వచనం వరకు మనం చదువుతున్నాం. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏం జరుగుతున్నది, మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనై ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనై ఉన్నాడు, మరి ఒకడు భాషలతో మాట్లాడవలనై ఉన్నాడు, మరి ఇప్పుడు అర్థం చెప్పవలనై ఉన్నాడు. సరే సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరిమీయుడి భాషలతో ఎవరైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతులు చెప్పున మాట్లాడవలను, ఒకరు అర్థం చెప్పవలను, అర్థం చెప్పువాడు లేని ఎడల అతడు సంఘంలో మౌనంగా ఉండవలేను, కానీ తనతోను దేవుడితోను మాట్లాడుకొని వచ్చును, ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలను. అయితే
కూర్చున్న మరి ఒకనికి ఏదైనా బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనంగా ఉండవలను. అందరూ నేర్చుకున్నట్లును అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకరి తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలోనూ ఉన్నవి. అలాగే పరిశుద్ధ సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికి కట్టగాని అల్లరికి కర్త కాదు అంట. అంటే ఇప్పుడు సందర్భం ఏంటో మనం చదువుకున్నాం. సందర్భం ఏంటో తెలుసు? అక్కడ చర్చికి వచ్చే వాళ్ళంతా ఎలా వస్తున్నారంట, నేను పాట పాడాలని ఒకరు వస్తున్నారు, మరొకరు నేను బోధించాలని మరొకరు వస్తున్నారు, మరొకరు ఎలా వస్తున్నారంట, తను బయలుపరచబడినది ప్రకటించాలి అని వస్తున్నారంట, మరొకరు భాషలతో మాట్లాడాలని వస్తున్నారు, మరొకరు ఏం చేస్తున్నారు భాషలకు అర్థం చెప్పాలని వస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ చర్చలకు ఎందుకు వస్తున్నారు తెలుసా? ఒకరు ప్రకటించాలని, ఒకరు పాటలు పడాలని, ఒకరు బోధించాలని, ఒకరు భాషలతో మాట్లాడి భాషలకు అర్థాలు చెప్పాలని, ఇలాంటి కోరికలతో చర్చిలకి వస్తున్నారు. ఆనాడు సంఘాలకి ఇలా వచ్చి వస్తున్నారు కాబట్టి చాలా మంది ఇలాంటి ఆలోచనతో ఏమవుతుంది సంఘం, గొడవలు జరుగుతాయి. నేను పాట పాడాలంటే నేను వాక్యం చెప్పాలంటే మళ్ళీ ఇంతమందికి ఇన్ని ఆలోచనలు ఉంటే సంఘం జరగగలుగుతుందా? దేవుని వాక్యం చెప్పుకోగలుగుతామా? చెప్పుకోలేము. ఆ పరిస్థితిలో మనం దేవుని వాక్యాన్ని చెప్పుకోలేము. అందుకనే పౌలు గారు ఏమన్నాడు, ఎవరైనా వాక్యం చెప్పాలంటే ఇద్దరు ముగ్గురే వాక్యం చెప్పాలి అంటున్నారు. ఎవరైనా భాషలతో మాట్లాడాలంటే ఇద్దరే మాట్లాడండి. ఒకరు భాషలు మాట్లాడతారంటే ఒకరు అర్థం చెప్పాలి, అర్థం చెప్పేవారు ఉంటేనే భాషలతో మాట్లాడాలి. ఇలా గొడవలు జరుగుతున్నాయి కాబట్టి పౌలు గారు ఆ మాట ఇట్లాంటి పద్ధతిని అనేది పెట్టినాడు. ఈ వారం ఇతను చెప్పాలంటే వచ్చేవారం వేరే వంతుల చొప్పున చెప్తారా అండి అని, వంతుల చొప్పున క్రమంగా జరగాలి కార్యక్రమాలని అని పౌలు గారి ఉద్దేశంతో ఆనాడు స్త్రీ పురుషులు గొడవ పడుతున్నారు కాబట్టి ఆనాడు అలాంటి పద్ధతిని అనేది కొనసాగించారు పౌలు గారు. అలాంటి సందర్భాలలో దేవుడు అల్లరికి కర్త కాదు సమాధానానికే కర్త అన్నారు. ఈ మాట ఎందుకన్నాడు? అల్లరికి కర్త కాదు అంటే ఆడ అల్లరి జరుగుతాను. ఏదైనా సందర్భం ఎందుకు వస్తుంది, ఆ సందర్భం ఎందుకు వచ్చింది, ఆడ అల్లరి జరుగుతుంది కాబట్టి దేవుడు అల్లరికి కర్త కాదు సమాధానానికి కర్త అనేసి అప్పుడు ఆ కింద వచనంలోనే పౌలు గారు అంటున్న మాట 34వ వచనంలో స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలేను అంటున్నాడు. చూడండి ఎంత బాగా అర్థమైందో బైబిల్. మామూలు అది ఒక్క వచనాన్ని మనం జరిగినాం అనుకో, పాస్టర్ చెప్పినట్టు స్త్రీల సంఘంలో మౌనంగా ఉండాలి, అమ్మో అవును నిజమే కదా అని. కానీ పై సందర్భాలన్నీ మనం చూసుకుంటూ వస్తే ప్రతి ఒక్కరూ ఇలాంటి ఉద్దేశాలతో వస్తున్నారు కాబట్టి ఆనాడు గొడవలు జరిగాయి. గొడవలు జరుగుతున్నాయి కాబట్టి పౌలు గారు ఏమన్నాడు, సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి అని. అంటే సందర్భాన్ని బట్టి పౌలు గారు స్త్రీలు మౌనంగా ఉండాలే తప్ప వాక్యం అనేది చెప్పవద్దు అనేసి ఉద్దేశంగా అన్నారు. అంటే అంటే శాశ్వతంగా మౌనంగా ఉండాలనే, ఇంకెప్పుడు వాక్యం చెప్పకూడదు ఇలానే ఉండాలనే ఉద్దేశం ఏమన్నా అన్నారా? లేదు, ఆ సందర్భం అలా అనాలి కాబట్టి అన్నాడు. ఇన్ని గొడవ జరుగుతున్నప్పుడు మీరు వాళ్ళ గొడవ బట్టి బాగుంటుందా అనేసి స్త్రీలను ఒక మీరు సైలెంట్ ఉండండి అన్నారు. అంతేగాని స్త్రీలను వేరుగా పురుషులను వేరుగా ఆయన చూడలేదు. ఈ వాష ఈ వచనాన్ని కూడా స్త్రీలను ఆయన మౌనంగా ఉండమని నేర్చున్నాడు, పురుషులకి అధికారం ఇచ్చినాడు అని గర్వపడదు. ఆ సందర్భం ఏంటో మనం తెలుసుకుంటే తప్ప ఆయన ఎందుకు అనాల్సి వచ్చిందో అని మనకి అర్థం కాదు. ఈనాడు చాలా మంది ఏం చేస్తున్నారంటే బైబిల్ని బాగా అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలు ఏం చెప్పారు, కంటికి కన్ను పంటికి పన్ను అన్నారు. కొత్త నిబంధనలకు వచ్చేందుకు ఏమని చెప్తున్నాడు, నేను గుడి చెంప మీద కొట్టుకోవాలని బయటకు ఎడని చెంప కూడా తిప్పమన్నాడు. అంటే ఎందుకన్నాడు, కొత్త నిబంధన పాత నిబంధనలు ఇలా చెప్తే కొత్త నిబంధనలు ఇలా చెప్తాయి. అంటే సందర్భాలను బట్టి ఆ వాక్యాన్ని అలా చెప్పవలసిందే, చెప్పబడుతుంది. అంతేగాని అది మనం వేరే ఉద్దేశంతో తీసుకోకూడదు. అలా సందర్భాలను బట్టి వాక్యాలు అనేది అలా రాయబడ్డాయి. మన సందర్భం ఏంటో తెలిస్తే కానీ మన వచనం ఏందో మనకి అర్థం కాదు. సందర్భాలను బట్టి ఆ రోజు పౌలు గారు అలా అన్నాడే కానీ స్త్రీలు శాశ్వతంగా మౌనంగా సంఘంలో ఉండవలసిందని అనలేదు.
ఇలా నిజంగా సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాల్సే పాటలు పాడు స్త్రీలేదు ప్రార్థన చేయదు. ఆ పాస్టర్ ప్రార్థన చేసినట్టు ఆమె కూడా అనదు. ఒకరికొకరు వందనాలు చెప్పకూడదు, దేవుని స్తోత్రం అని కూడా అనదు. ఈనాడు ఎన్ని ఏ సంఘాలలో జరుగుతున్నాయి, స్త్రీలు మౌనంగా ఉండాలి అనే సంఘాలలో ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ వాక్యం మటుకే చెప్పడం లేదు. ఇలా ఎందుకు చెప్పడం లేదు వాళ్ళు? దీనికంతటి కారణం ఏదో తెలుసా? ఇవన్నీ చెప్తున్నారు, కాదు పడుతున్నారు, వాక్యం చెప్తారు, ఇవన్నీ ఆమె అంటారు, స్తోత్రాలు చెల్లిస్తారు, మొత్తం అన్ని చేస్తున్నారు, కానీ చెప్పవలసింది వాక్యం. వాక్యం ఎందుకు చెప్పడం లేదు? దీనికంతటికి కారణం ఎవరో తెలుసా? సాతాన్. దీనికంతటికి కారణం ఎవరో తెలుసా? సాతాన్ మనకి చెవులుండి కూడా వినకుండా చేస్తుంది, చెవిటి వాళ్ళగా మనల్ని కూర్చోబెడుతుంది, ఏదో ఆలోచన లేక మనల్ని పెట్టిస్తుంది. కళ్ళుండి కూడా సత్యమైన వాక్యాన్ని చదవనీయకుండా చేస్తుంది. ఇప్పుడు టార్గెట్ ఎవరో తెలుసా? స్త్రీ. నెక్స్ట్ టార్గెట్ దాన్ని ఏంటి? స్త్రీలు మౌనంగా ఉండాలి అని చెప్పేసి, అంటే సత్య వాక్యాన్ని బహు లోతుగా దూరంగా ఉన్న సత్య వాక్యాన్ని వెలుగులోకి తీసుకోవడానికి అపవాది చేసింది. అంటే ఈ స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలనే వాక్యాన్ని ఇలా తనకు అనుగుణంగా మార్చుకుని పాస్టర్లకి అర్థం కావాల్సిన వాక్యాన్ని అపార్థాలుగా చేసేసింది. సంఘంలో పాస్టర్ పై పైన చదివేలాగా చేసింది. ఇలా సాతాను తంత్రాలు ఇవన్నీ. అంతేగాని నిజానికి పౌలు గారు సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలనే ఉద్దేశంతో మనకు అనలేదు. ఇలాంటి ఉద్దేశాలు దేవుడికి కూడా ఏమన్నా ఉన్నాయా? స్త్రీ వేరు పురుషులు వేరు అని దేవుడు కూడా ఏమన్నా అభ్యంతరం ఏమన్నా పడుతున్నారా? చూసారి మనం బైబిల్లో చూద్దాం. గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం గమనించి, 26వ వచనం గమనించి 27, 28వ వచనం మనం చదువుకున్నాం. గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26 నుంచి 28వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఏసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, క్రీస్తు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. ఏకంగా ఉన్నారు అంటే ఈ వచనంలో ఏమని చెప్తున్నారంటే, బాప్టిజం తీసుకునే మీరందరూ, బాప్టిజం తీసుకున్న మనమంతా అంతా ఏసుక్రీస్తుని ధరించుకొని ఉన్నాం. బాప్టిజం తీసుకున్న మనమంతా ఏం ధరించుకోము? ఏసుక్రీస్తుని ధరించుకొని ఉన్నాం. ధరించుకున్నాం కాబట్టి మనమంతా దేవుడికి ఎలా ఉన్నామంట? యూదుడని లేదు, క్రీస్తు దేశస్థుడని లేదు, దాసుడని లేడు, స్వతంత్రుడని లేడు, స్త్రీ అని లేదు, పురుషుడని లేడు. అంటే బాప్టిజం తీసుకున్న మనమంతా భేదాలు అనేది చూపించుకో. నువ్వు ధనవంతుడా? మేము బాప్టిజం తీసుకున్నాం ధనవంతుడు మేము. నువ్వు ధనవంతుడైన బాప్టిజం తీసుకున్నావు, పేదోడు కూడా బాప్టిజం తీసుకున్నావు. అంటే క్రీస్తును ధరించుకున్న మీరు పురుషుడని లేడు, స్త్రీ అని లేదు, ధనవంతుడని లేదు, పేదోడని, అందరూ ఒకటే అని చెప్తున్నాం. ఏది క్రీస్తు నందు మీరందరూ ఏకమై ఉన్నారని చెప్పాడు లాస్ట్లో. ఏమని చెప్తున్నారు? క్రీస్తుని ధరించుకున్న మీరందరూ, స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, మీరంతా ఎవరో తెలుసా? ఒక్కరే, ఏకమే మీరందరూ. పురుషుడు అని పక్కన కూర్చోలేదా, స్త్రీ అని వేరే లేదా, ఇద్దరు ఒక్కటే. క్రీస్తుని ధరించుకుంటే ఏంటంట? స్త్రీ పురుషులు ఒక్కటే అని చెప్తున్నారు. ఇది తెలియక చాలా మంది దేవుడు కూడా పక్షపాతం ఏమని చూపిస్తున్నారా? లేదు, స్త్రీ వేరు పురుషుడు అని వేరు అనేది చూపించడం లేదు. కాబట్టి స్త్రీ పురుషులు కలిసి వాక్యం చెప్పచ్చు అనే విషయం మనకి ఇప్పుడు అర్థమైంది. అంటే పురుషుడు చెప్తున్నారు కదా, మీరు స్త్రీ కూడా చెప్పచ్చు కదా, అంటే భేదాలు లేవు కదా. క్రీస్తుని ధరించుకున్న మీరు స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు అని చెప్పారు. అంటే స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు కాబట్టి ఇద్దరు కలిసి వాక్యం చెప్పచ్చు. స్త్రీ పురుషులు కలిసి వాక్యం చెప్పచ్చు. ఆనాడు చాలామంది భార్య భర్తలు కలిసి వాక్యం చెప్పేవాళ్ళు. అకుల ప్రిస్కిల బైబిల్లో కలిసి వాక్యం చెప్పారు, భార్య భర్తలు కలిసి వాక్యం చెప్పారు. ఎందుకు చెప్పారు? దేవుడు చెప్పాడు కదా, స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, ఏసుక్రీస్తుని ధరించుకున్న మీరందరూ
ఏకమై ఉన్నారని. కాబట్టి వాళ్ళిద్దరు కలిసి వాక్యం చెప్పారు. అంతేకాదు యేసుక్రీస్తు శిష్యులైనటువంటి అపోస్తులు కూడా విశ్వాసులైన తమ భార్యను వెంటబెట్టుకొని దేవుని పనికి వెళ్ళారు. అంటే దేవుని పనిలో స్త్రీ పురుషులు వేరు కాదు, కలిసి వాక్యం చెప్పచ్చు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈనాడు బాప్టిజం అనేది స్త్రీలకు సంబంధించిందా పురుషులకు సంబంధించిందా? ఈనాడు బాప్టిజం అనేది పురుషులకే తీసుకుంటున్నారా, స్త్రీలు కూడా తీసుకుంటున్నారా? అంటే స్త్రీలు కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ కూర్చున్న మనమంతా చాలామంది బాప్టిజం అనేది తీసుకున్నాం. అంటే స్త్రీ పురుషులు కలిసి బాప్టిజం అనేది తీసుకుంటున్నారు. తీసుకుంటున్న మీరు అందరూ ఎలా ఉండమని చెప్తున్నారు తెలుసా? స్త్రీ పురుషులు ఎలా ఉండాలో చెప్పమని, ఎలా ఉండాలో చెప్తున్నారు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అన్నారు. అంటే బాప్టిజం తీసుకున్న మనం అందరం అంటాం, బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరు స్త్రీ కానీ పురుషుడు కానీ ఎలా ఉండాలంట, యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు, యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలి అని చెప్తున్నారు. లేదండి, ఈ వాక్యము పురుషుల కోసం చెప్పింది, స్త్రీల కోసం కాదు అనుకుంటున్నారా? అందుకనే మీరు అన్నారు ఇక్కడ, పురుషులు అన్నది. బాప్టిజం తీసుకుంటున్నాం కదా మనము, మీరు ఈ రొట్టెలో తిని ఈ పాత్రలో తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించుదురు అన్నారు. అంటే ప్రతి ఆదివారము చర్చిలో మనము బల్లలో చేయి వేస్తున్నాం, బల్లలో చేయి వేస్తున్న మనమంతా యేసుక్రీస్తు వారి శరీరానికి సాదృశ్యంగా మనం రొట్టెని తీసుకుంటాం, ఆయన రక్తానికి సాదృశ్యంగా మనం దాక్షారతి తీసుకుంటాం. తీసుకుంటున్న మనము ఎలా ఉండాలంట, వాక్యాన్ని అనేది ప్రకటించాలి అని. ఇక్కడ బాప్టిజం ఎందుకు తీసుకుంటున్నాము, రొట్టెలు ఎందుకు చేయి వేస్తున్నాము, రొట్టె దాక్షారతిని ఎందుకు తీసుకుంటున్నాము? వాక్యం చెప్పాలని తీసుకోవాలి. అంటే మీరు ఈ రొట్టెని తిని ప్రాతలో తాగినప్పుడల్లా యేసుక్రీస్తు వారు మరణాన్ని మనం ప్రచురించాలి అని ప్రచురిస్తున్నారా? లేదు. ఏమని చెప్తున్నారు, స్త్రీల సంఘంలో మౌనంగా ఉండాలి. అయితే ఆ సంఘాలలో కూడా రొట్టె దాక్షారసం చేస్తున్నారు, అది చదువుకోవడం లేదా? అలాంటి వాళ్ళకి అందరికీ మనం చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈ వాక్యాన్ని చెప్తున్నాను. మనము చెప్పాలి, చాలా చోట్ల మనం ఈ వాక్యాన్ని చెప్పాలి. ఎందుకు చెప్పకూడదు అన్నప్పుడు ఎందుకు చెప్పాలి, ఇవన్నీ మనం తెలుసుకో ఉండాలి. వాళ్ళు అడుగుతారు, మీరు చెప్పకూడదండి అని, లేదు నేను చెప్పొచ్చా అంటాం మనం, అయితే ఎలా చెప్పాలి అంటారు. ఇంకా మనము ఆపేసి ఇంటికి వచ్చారు, అలా ఉండకూడదు, ఎందుకు చెప్పకూడదో కూడా ఎందుకు చెప్పాలో కూడా వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే ఎందుకు చెప్పాలో తెలుసా, మేము బాప్టిజం తీసుకున్నామండి, యేసుక్రీస్తుని మేము ధరించుకున్నాము, కాబట్టి స్త్రీ పురుషులు అనేది భేదం అనేది లేదు వాక్యంలో, అందుకే మేము బాప్టిజం చెప్పాలి అనేసి వచనాలన్నీ సంఘాలలో, చాలా సంఘాలలో స్త్రీలు మౌనంగా ఉండవలసిన సంఘాలలో అంతా మనము సువార్త అనేది ప్రకటించాలి. యేసుక్రీస్తుల వారు కూడా చాలా చోట్ల చెప్పారు. ఏమన్నా తెలుసా, ఒకసారి బైబిల్లో చూద్దాం. మార్కు సువార్త 3:35 మార్కు సువార్త 3:35 దేవ చిత్తం చొప్పున జరిగించువాడే నా సహోదరుడు సహోదరి అని చెప్పాను. ఈ సందర్భం ఏంటి, యేసుక్రీస్తు వారు సువార్త పనిలో ఉన్నప్పుడు దేవుడి గురించి వాక్యం చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు వారిని చూడడానికి ఆయన తల్లి వచ్చింది. మరేమ్మ గారు వచ్చి బయట ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి యేసుక్రీస్తు వారితో అంటారు, నీ తల్లి నీ సహోదరులు వచ్చే ఉన్నారు బయట ఉన్నారు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఇది, ఎవరు నా తల్లి ఏంటి, దేవుడి చిత్తం చొప్పున జరిగించు వారే నా సహోదరియు నా సహోదరులు నా తల్లి అన్నారు. ఆ సందర్భంలో అన్నాడు మాట. అంటే ఏంటి, దేవుని చిత్తాన్ని స్త్రీ కానీ
పురుషుడు కానీ జరిగించాలి అంటున్నాడు. ఎస్పెషల్ వాళ్ళే అనేశారు చూడండి, తల్లి కానీ చెల్లి కానీ తమ్ముడు కానీ దేవుని చిత్తాన్ని జరిగించాలి అంటున్నాడు. తన తల్లి వచ్చినప్పుడు అక్కడ వేరే వ్యక్తి వచ్చి చెప్పినప్పుడు ఆయన అంటున్న మాట ఇది, ఎవరైనా సరే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అంటున్నాడు. అక్కడ ఏమన్నా పురుషులు సహోదరులకి అని చెప్పారు ఎస్పెషల్ వారు, సహోదరులు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి వాళ్ళని అప్రమోదాలు అన్నారా? లేదు, సహోదరుడు కానీ సహోదరి కానీ తల్లి కానీ దేవుని చిత్తాన్ని జరిగిస్తే కానీ జరిగించాలి అన్నాడు. తండ్రి చిత్తం ఏంటి? తండ్రి చిత్తం ఏంటి జరిగించమన్నాడు? తండ్రి చిత్తం ఏంటో తెలుసా? అందరూ అంతటను మారు మనసు పొందాలి, అందరికీ వాక్యం అనేది ప్రకటింపబడాలి అన్నాడు. కాబట్టి స్త్రీ పురుషులు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు వారి మాటని అన్నారు. యేసుక్రీస్తు వారి తల్లిని కూడా ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అన్నారు. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారే నా తల్లి నా సహోదరులు అని అండం అనేది జరిగింది. అంటే దేవుని పనిలో స్త్రీ కూడా ఉంది అని యేసుక్రీస్తు వారే అంటున్నారు. దేవుని చిత్తాన్ని పురుషులే కాదు స్త్రీలు కూడా ప్రకటించాలి అన్నారు. ఈనాడు యేసుక్రీస్తు వారు సువార్తలో యేసుక్రీస్తు వారు సిలువలో మరణించినప్పుడు మరణించి సమాధి చేయబడినప్పుడు చాలామంది అక్కడ యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడ్డారు. సమాధిలో ఉన్నప్పుడు ఆ సమాధిలో ఉన్నాడా అని సువార్తను ఎవరు ప్రకటించారని యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు. యేసుక్రీస్తు వారు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన లేచారు. లేచిన విషయాన్ని ఎవరు చెప్పారు అందరికీ చూద్దాం మనం. ఇరవై నాలుగో అధ్యాయం 8:9-10 అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి యొద్ధ నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 మందితో 11 శిశువులను కట్టిన వారందరికీ తెలియజేసే ఈ సంగతులు అపోస్తలతో చెప్పిన వారు ఎవరనగా మద్దలేని మరియయు యెహోన్నయు యాకోబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఇతర స్త్రీలు అన్నారు. అంటే యేసుక్రీస్తు వారు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన లేచినప్పుడు ఈ విషయాన్ని ఆయన తిరిగి లేచాడనే విషయాన్ని ముందుగా ఎవరు తెలుస్తున్నారు తెలుసా అండి? యేసుక్రీస్తు వారు ఆదివారం తెల్లవారినప్పుడు స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళి చూసినప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ ఉండరు. ఉండనప్పుడు అక్కడ దేవదూతల చేత వాళ్ళు తెలుసుకునబడి ఎవరెవరు మద్దలేని మరియలు ఏమో ఉన్నాయో యాకోబు తల్లిన మరియలు వీళ్ళు ఇతర స్త్రీలు అక్కడికి వచ్చి ఆ విషయాన్ని తెలుసుకుంటారు. యేసుక్రీస్తు వారు తిరిగి లేచారనే విషయాన్ని స్త్రీలు తెలుసుకుంటారు. తెలుసుకొని తర్వాత వాళ్ళు తెలుసుకున్న దాన్ని ఎవరి చెప్పడానికి వెళ్తారు తెలుసా అండి? అపోస్తులకు. యేసుక్రీస్తు వారి శిష్యులైనటువంటి అపోస్తులకు చెప్పడానికి స్త్రీలు అనేది బయలుదేరి చెప్పడం అనేది జరిగింది. ఏంటి అపోస్తులకు వాక్యం చెప్పింది ఎవరు తెలుసా అండి? యేసుక్రీస్తు వారు లేచాడు అనే విషయాన్ని అపోస్తులకు తెలియజేసింది స్త్రీలు. స్త్రీలు అపోస్తులకు వాక్యాన్ని తెలియజేస్తారు. ఏమో అపోస్తులు తెలుసుకోవచ్చు కదా, యేసుక్రీస్తు వారితోనే కదా వాళ్ళు ముందుగా ఎవరు తెలుసుకోవాలా? అపోస్తులే తెలుసుకోవాలి. కానీ వాళ్ళు ఎందుకు తెలుసుకోలేదు? వాళ్ళు ఎందుకు తెలుసుకోలేదు అంటే వాళ్ళు భయపడ్డారు. యేసుక్రీస్తు వారి శిష్యులు కదా, వాళ్ళు కూడా పట్టుకొని బంధిస్తారేమో అనేసి వాళ్ళు భయపడి అక్కడికి వెళ్ళలేరు. వెళ్ళకుండా ఉన్నారు. కానీ స్త్రీ ధైర్యంగా వెళ్ళి అక్కడ యేసుక్రీస్తు వారు లేచి ఉన్నారని తెలుసుకొని వాళ్ళకి అపోస్తులకు వాక్యం చెప్పారు, ఇంకా ఇతరులకి వాక్యాన్ని అనేది చెప్పారు. ఇలా స్త్రీలు వాక్యం చెప్పవచ్చు అన్నారు, చెప్తూ ఉన్నారు కూడా. అంటే స్త్రీలు ఎప్పుడు మౌనంగా ఉండకూడదు, సువార్తననేది ప్రకటించాలి అనే ఉద్దేశంతోనే ఆనాడు ఇవన్నీ జరుగుతున్నాయి. ఆనాడు స్త్రీలు సంఘంలో మౌనంగా అనేది లేదు. స్త్రీలు వాక్యాన్ని అనేది
తెలియజేశారన్నమాట. ఇంకా మనం బాగా ఆలోచిస్తే ఈనాడు ఒక స్త్రీ నుండి దేవుని పిల్లలు దేవునికి దూరం అయిపోయారు. ఆమె ఎవరో మనకు అందరికీ తెలుసు. ఒక స్త్రీ నుండి దేవుని పిల్లలు దేవునికి దూరం అయిపోయారు. ఆమె హవ్వగారు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ ఒక కన్యక నుండి దేవుని పిల్లలు తనకు కావాలి అనుకున్నాడు. ఆ ఒక కన్యక ఎవరు తెలుసా? మరియమ్మగారు. మరియమ్మ గర్భం నుండి ఏమంటే స్త్రీలు ఏమంటారు, స్త్రీలను ఏమంటారు, బలహీనమైన గర్భము అంటారు. కానీ దేవుడు ఏం చేస్తారు తెలుసా? బలహీనమైన గర్భంలో నుండే బలమైన యేసుక్రీస్తుని రక్షించాలి అనుకున్నాడు. ఆ బలమైన యేసుక్రీస్తు మనల్ని అందరినీ రక్షించాలి అనుకున్నాడు. బలమైన యేసుక్రీస్తు ఏం చేస్తాడో తెలుసా అండి? అపవాది తలను తలదన్నే తట్టు ఆయన మృత్యువుని జయించాలి. యేసుక్రీస్తు వారు మృత్యువుని జయించేలాగా చేశారు. అంటే దేవుడు స్త్రీకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు, స్త్రీలని ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే తన ప్రియ కుమారుని, తన సొంత కుమారుని ఒక స్త్రీలో నుండి జన్మించేలాగా చేశారు. స్త్రీ బలహీనమైన ఘటం కదా. అయినప్పటికీ ఎందుకు స్త్రీల నుండి దేవుడు యేసుక్రీస్తుని రప్పించాడంటే స్త్రీలకు దేవుడు ప్రాధాన్యత అనేది ఇచ్చారు. స్త్రీల అవసరాలు ఉన్నాయి. స్త్రీ అవసరము ఉంది కాబట్టి దేవుడు స్త్రీలను ఎప్పుడూ తక్కువగా చూడలేదు. వాక్యం విషయంలో స్త్రీలు పురుషులు ఒకటే. వాక్యం విషయంలో స్త్రీ పురుషులు ఒకటే కాబట్టి యేసుక్రీస్తులు వారిని స్త్రీ నుండే జన్మించేలాగా చేశారు దేవుడు. అంటే స్త్రీలు వాక్యాన్ని అనేది చెప్పవచ్చు. స్త్రీలు బలహీనమైన ఘటాలు కాదన్నమాట, బలమైన వ్యక్తులు వాళ్ళలో నుండి వస్తారు. స్త్రీలు పురుషులు కలిసి వాక్యాన్ని అనేది ప్రకటించవచ్చు. ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఏదైనా మనం ఒక వస్తువు కొనాలి, ఒక ఫ్రిడ్జ్ కానీ లేకుంటే ఒక సెల్ కానీ ఇంకా ఏదన్నా మనకి బైక్ కానీ ఏదో మనం కొంటాం. కొనాలంటే మనం ఏమి ఇస్తామండి? డబ్బులు ఇచ్చి కొంటాం. కానీ డబ్బులకు బదులు కానీ ప్రాణం ఇచ్చి కొనమంటే కొనగలుగుతారా? మీ ప్రాణం ఇవ్వండి నేను ఈ బైక్ ఇస్తాను, మీ ప్రాణం ఇవ్వండి ఇస్తాను ఫ్రిడ్జ్ అంటే కొనగలుగుతారా? కొనలేదు. ఎందుకు? ప్రాణం ఇచ్చి ఏది మనము కొనము. ఏదైనా కొన్నాము అంటే డబ్బులు ఇచ్చే కొంటాము. డబ్బులు ఇచ్చి కొన్నది ఎందుకు కొంటాము? మనకు ఉపయోగపడాలి అనే విషయం ఉద్దేశంతోనే మనం ప్రతి వస్తువును కొంటాం. ఎందుకు కొంటాము? మనకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే కొంటాం. కానీ అదే విధంగా యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం ఇచ్చి కొన్నాడు. మనం వస్తువులు కొనాలంటేనే ప్రాణమే, మనం ఏది కొనాలన్నా ప్రాణమే. కానీ యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మన ఎవరి సొత్తు? యేసుక్రీస్తు సొత్తు అయిపోయి మనము దేవునితో మనల్ని కలిపాడు. ప్రాణం ఇచ్చి ఏదైనా మనం కొనగలుగుతామా? కొనలేదు. కానీ ప్రాణం ఇచ్చి కొన్నాడంటే ఎంత విలువైన వాళ్ళు చూడండి. లేదండి, ప్రాణం ఇచ్చి కొనింది పురుషుల్నే, స్త్రీలు కాదు అంటారేమో. ప్రాణం ఇచ్చి కొనింది పురుషుల్ని, స్త్రీలని. దేవుడు యేసుక్రీస్తు వారు ప్రాణం ఇచ్చి కొనింది స్త్రీ పురుషుల్ని కలిపి కొన్నాడు. ఎందుకో తెలుసా? స్త్రీ అవసరత ఉంది. స్త్రీ వాక్యం చెప్పాలి. స్త్రీ వాక్యం చెప్పాలనే ఉద్దేశంతోనే సమాధి దగ్గరికి స్త్రీలని దేవుడు రప్పించారు. ఇలాంటి వస్తాయని బైబిల్ సరిగ్గా అర్థం చేసుకోరు, అపార్థాలు చేసుకుంటారు మనవాళ్ళు అనేది. బైబిల్ లోతుగా ఉంది, బహుదూరం ఉంది, పరిశీలన చేయలేరు కాబట్టి చిన్న చిన్న సంగతులు కూడా రాయిద్దామని రాయించారు. బాగా అర్థం చేసుకోరు. అంటే ఇక్కడ మనల్ని ప్రాణం ఇచ్చి కొన్నాడంటే స్త్రీ ఎంత విలువైంది చూడండి. స్త్రీ కోసం యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టారు. అంటే స్త్రీ కూడా అవసరత చాలా ఉంది. స్త్రీ కూడా యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టారు. స్త్రీ పురుషులకు కూడా యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టి కొన్నారు. సరే అండి, మనలో ఉన్నంత వరకే స్త్రీ ఎప్పుడు స్త్రీగా ఉంటుంది, పురుషుడు ఎప్పుడు పురుషులుగానే ఉంటారంటే ఈ శరీరంలో, ఈ మట్టి శరీరంలో మనం ఉన్నంత వరకే నువ్వు స్త్రీ నేను పురుషుడు అంతే. ఈ శరీరాన్ని
వదిలి వెళ్ళిపోయిన ఆత్మకి స్త్రీ పురుషుడు అనే భేదాలు లేవు. ఈ శరీరంలో ఉన్నంత వరకే నువ్వు స్త్రీ, నువ్వు పురుషుడు అంతే. శరీరం వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మకి స్త్రీ పురుషుడు అనే భేదాలు లేవు. దేవుడే ఆత్మ కనుక ఆయన ఆరాధించే వారు కూడా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని. దేవుడు ఆత్మ అయినప్పుడు మనం ఈ శరీరం వదిలిపెట్టిపోతే నువ్వు స్త్రీ నేను పురుష్ అంటారా అన్నారు కదా, అంటే స్త్రీ పురుషులు వేరు కాదు, అంటే ఒక్కటే ఆత్మ. అంటే మనం ఏంటి ఆత్మ అంటే కేవలం ఆత్మ అంటే వాక్యం విషయంలో మట్టికే స్త్రీ పురుషుడు ఏకం అంతే. సమానం మనం ఎప్పుడైతే తెలుసా స్త్రీ పురుషులు ఒకే సమానం ఎప్పుడు ఉంటామంటే వాక్యంలో స్త్రీ పురుషులు సమానం. వాక్యం చెప్పే విషయంలోనే స్త్రీ పురుషులు సమానం ఇచ్చాడు దేవుడు. ప్రతి విషయంలో పురుషునికి మనం సాటి కాము. దేవుడు ఏమని చెప్పాడు, పురుషులకి లోబడి ఉండాలి స్త్రీ. వాక్యం విషయంలోనే పురుషునికి మనం సమానం, కానీ అవ్వ చేసిన తప్పు వల్ల ఏమైపోయాము, స్త్రీ పురుషునికి లోబడి ఉండాలి అని చెప్పేది. అవ్వ చేసిన పొరపాటు వల్లనే ఏమైపోయాము, స్త్రీ తక్కువ అయిపోయింది, పురుషునికి లోబడాలి. ఇప్పుడు తెలుసుకున్నాంలే మేము పురుషుడు స్త్రీ ఒకటే అంటాం, మేమిద్దరం సమానమే అంటలేదు. ఆత్మ వదిలిపోయి మాలో ఉండే ఆత్మ ఒకటే, నీలో ఉండే ఆత్మ ఒకటే అంటారు. కానీ శరీరంలో ఉన్నంత వరకు నీ భర్తకు నువ్వు లోబడాల్సిందే. వాక్యం విషయంలోనే నువ్వు అతని సమానం, వాక్యం విడిచి పెడితే నువ్వు అతనికి లోబడాల్సిందే. అంటే ఇప్పుడు తెలుసుకున్నాం మనము, స్త్రీ వాక్యం చెప్పొచ్చా చెప్పకూడదా సంఘంలో అంటే స్త్రీ వాక్యము ప్రకటించాలి అని తెలుసుకున్న మీరందరూ స్త్రీ సంఘంలో మౌనంగా ఉండకూడదు, వాక్యం చెప్పాలనే విషయాన్ని మీరు ప్రతి ఒక్కరికి చెప్పాలి. నేను చెప్పే ప్రతి చోట స్త్రీలు వాక్యం చెప్పకుండా ఉండే చోటనే నేను చెప్పాను. అలాంటి చోటనే దేవుడు నా చాటు చూపించారు. నేనే ఆశ్చర్యపోతాను, ఎందుకు స్త్రీ ఒక్కరు కూడా చెప్పరు, నేను ఒక్కదాన్నే చెప్పాలి. నేను ఫీల్డ్ క్లాసెస్కి వెళ్ళినాను, ఆడ స్త్రీలు చెప్పరు, నేను ఒక్కదాన్ని లేచి చెప్తూ ఉన్నాను. ఎక్కడ ఊరి పోయినా అక్కడ స్త్రీలు చెప్పుకుంటారు, సరే లక్ష్మణ్కి ఉంటుంది ఆరు స్త్రీలు చెప్పుకుంటే జాగ్రత్తలు మాట్లాడారు. అంటే ప్రతి చోట స్త్రీలను వాక్యం చెప్పనీయకుండా అపవాది చేసేసింది కాబట్టి మనం లోతైన సంగతులను బయలుపరిస్తే కానీ ఈ వాక్యాన్ని లోతులు మనకు అర్థం కాదు. మామూలు బయటలో ఉండే వచనాలు అర్థం చేసుకోవడం కష్టం, మరి పౌలు గారు అన్న మాటలు అర్థం చేసుకోవడం మహాకష్టం. ఈ అర్థం చేసుకోలేకనే ముస్లింస్ వ్యక్తులు గొడవ పడుతున్నారు. పౌలు గారు అన్న మాటలు మామూలు మాటలు కాదు, లోతైన మాటలు కాదు. పరిశీలించి చాలా మంది తెలియని వాళ్ళకి స్త్రీలు వాక్యం చెప్పచ్చు అని మీరందరూ చెప్పాలని ఉద్దేశంతోనే స్త్రీలు మౌనంగా ఉండాలా అని నేను అంశం పేరు అర్థం చేస్తున్నాను. స్త్రీలు మౌనంగా ఉండాలా ఉండకూడదా, మౌనంగా ఉండకూడదండి వాక్యం చెప్పాలి. ఇంత వాక్యం చెప్పినప్పుడు మీరు కూడా మౌనంగా ఉండేట. సరే ప్రార్థన చేసుకొని మహాపరిశుద్ధులను కన్ను మాట్లాడుతున్నాను. ఇదిగోనైనా ఈ రాత్రిపాసనైనా నీ జ్ఞానాన్ని నీ పిల్లలకి చెప్తున్నానైనా, విత్తబడిన వాక్యాన్నైనా అపవాదం చేసుకోబోతున్నానైనా, వాళ్ళు విత్తబడిన వాక్యం ముక్కదంతా అరవంత నూరంతరం ఫలింపజేయనైనా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను గురించి ఆశ్రయించానైనా, ఇదిగోనైనా చాలా మంది స్త్రీలను తక్కువ చూస్తున్నారనైనా, స్త్రీలు వాక్యం చెప్పకూడదని చాలా సంఘాలలో వెళ్ళేస్తారనైనా, మీరు మనకే నైనా మమ్మల్ని సమానంగా చూసి మీరు కూడా చెప్పగలుగుతారు. బైబుల్ పరిశీలించి చదివితే కానీ మా గురించి ఏముందో మాకు తెలియలేదు నాయన. ఇది తెలుసుకున్న మేమంతా ప్రతిరోజు మేము మీ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ప్రతిసారి మీ వాక్యం ఇక్కడ ప్రకటించడం కృపను తెచ్చామని కోరుకుంటూ ఈ ప్రార్థన మరిషకుని తీసుకున్నాడని సూచిస్తున్నాను. ప్రార్థన చేస్తాను.